స్థాయి నుంచే వచ్చే ప్రధానమంత్రి ఆయన. అన్న ఇది నిజం, కష్టపడుతుండొచ్చు, 30 రోజులు కష్టపడితే కాందంటూ ఏమీ లేదు. అన్న ఒక్కసారి విజయ సంకల్ప యాత్రకు వచ్చి నేను భద్రాచలం నుంచి కొత్తగూడెం దాకా వెళ్ళిన నేను. అన్న నేను అప్పుడు చూసిన భారతీయ జనతా పార్టీకి, ఇప్పుడు చూస్తున్న భారతీయ జనతా పార్టీకి తేడా వచ్చింది. అన్న ఆ రోజుకు ఈ రోజుకు, గత 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఇప్పటికీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లకు ఈ 3.5 నెలల్లో తేడా ఏముందో ఒక్కసారి గ్రహించాలా? ఒక్కసారి మీరు అనుకుంటే కాందంటూ ఏమి లేదు. అన్న సంకల్పం ఉంటే కాందేమీ లేదు అని చెప్తున్నా నేను. అందరూ డబ్బుతోనే అనుకుంటారు, లేదా డబ్బు ఉంటే పని అవుతుంది అనుకుంటారు. రాజకీయానికి కులం లేదు, మతం లేదు, ధనం లేదు, బీద లేదు. అన్న ఖచ్చితంగా ప్రజల్లో మంచోడు నిలబడతాడు అనే నమ్మకం కలగాల. లీడర్ అంటేనే 2 అక్షరాలు 3 అక్షరాలు ఉన్నా 2 నమ్మకాలు, ఒకటి ధైర్యం, 2 నమ్మకం. మాటిస్తే ఎటు బోడు అనే నమ్మకం ఉండాలా, నాకు కష్టం వస్తే నిలబడతాడన్న ధైర్యం ఉండాలా, వాడు లీడర్ అవుతాడు. కానీ మనము ఖతర్ బట్టలు వేసుకొని పోతే మనం లీడర్లం కామన్నా. ఇప్పుడు అభయ్ పాటిల్ గారు వచ్చారు, జీన్ ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. మరి మీరు మొదలు చూడగానే ఈ నోలు రానుకోవచ్చు, కానీ ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఓడిపోయినా 4 సార్లు గెలిచిండు, అంటే 6 సార్లు. అన్న మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, గ్రామీణ స్థాయిలో వార్డు మెంబర్ నేను అయితే అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, గ్రామీణ స్థాయిలో నేను సర్పంచ్ కావాలని కోరికతోని కసితోని పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటేనే ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్తున్నాం. కానీ అన్న చెప్పిండు నేను ఊరికి పోయి వచ్చిన, అన్న చెప్పిండు మీటింగ్ పోయి వచ్చిన, అన్న చెప్పిండు ఆటో ఎక్కొచ్చిన, అన్న చెప్పిండు తినిపోయినా, అన్న చెప్పిండు కండు వేసుకున్నా, అన్న చెప్పిండు భరత్ మాతాకి అనగానే చెయ్యన్నా అంటే ఓట్లు రావన్నా. మీరు పోయి పనిచేయండి, ఖచ్చితంగా అవుతుంది. అన్న నినాదం వేరు, కష్టం వేరు. కష్టానికి ఊపునిచ్చేది నినాదం. అన్న అగ్గిలాంటి ఖమ్మంలా. అన్న ఎప్పుడైనా రాజకీయం ఒకరికొస్తున్నాం, ఒకరి కోసం చేస్తున్నామని ఎప్పుడు అనుకోకూడదు. రాజకీయం ఇలా చేస్తున్న ప్రతి ఒక్కరు, బూత్ స్థాయి కార్యకర్త కూడా తన కొరకే రాజకీయం చేస్తుంటే అనుకోవాలి, కానీ పార్టీకి సేవ చేస్తున్నా, లేకపోతే నిలబడ్డ నాయకునికి సేవ చేస్తున్నా, లేకపోతే పార్లమెంట్ అభ్యర్థికి సేవ చేస్తున్నా, నేను చాలా కష్టపడుతున్నా, నన్ను గుర్తిస్తలేరు, నన్ను అధిష్టానం గుర్తిస్తలేదు, నాకు పార్టీ పదవి ఇస్తలేరు, నాకు పార్టీ నుంచి నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, కనీసము ఇక్కడున్న నాయకులు కూడా పట్టించుకుంటలేరు అని అనుకుంటారు. అన్న అదంత అబద్ధం, అది నిజం కాదు. అది ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు అన్నట్టు ఇవాళ పార్లమెంట్లో 12 వస్తాయని మాట్లాడుతున్నారు కదా, 10 కూడా వస్తాయి మాధవీలత గారితో సహా. ఇది నిజం. అన్న ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఒక్క అసదుద్దీన్ ఓడగొట్టలేరా, ఇవాళ హైదరాబాద్ లో ఓడగొట్టలేరా, ఇది ఖచ్చితంగా ఓడగొడతారు, మాధవ్ లత గారు గెలుస్తారు అని చెప్తున్నాం.